అశ్విని కుమార్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీరు మిసిమి సంపాదకులుగా గత 12 ఏళ్లుగా ఆ పత్రిక నిర్వహిస్తున్నారు. అంతకుముందు మీరు ఓ ట్రావెల్ ఏజెన్సీ నడిపించారు, కొంతకాలం దేశ విదేశాల పర్యటన చేశారు. ఈ మధ్యకాలంలో కొంతకాలం మీరు సినిమా రంగంలోకి వెళ్ళారు. సినిమా ఉన్న ప్యాషన్తో వెళ్ళారా, అనుకోకుండా వెళ్లాల్సి వచ్చిందా? నేను డిగ్రీ చదివేటప్పుడు నాకు నేను ఒక ఒట్టేసుకున్నా, బ్రతుకు తిరుగు కోసం ఉద్యోగం చేయకూడదని ఒక ఓత్ తీసుకున్నాను. ఆ నిర్ణయం నన్ను చాలా విశాల ప్రపంచంలోకి తీసుకెళ్ళింది. కష్టాలు ఉండట్లేదా? అవి కష్టాలు ఉండే కష్టాలు, నష్టాలు ఉండే నష్టాలు, కానీ ఒక అనుభవాలు అనుకుంటే అనుభవాలి. ఆ స్థితిలో ఒకసారి నేను, నాకు అప్పుడు 25 ఏళ్ళు కూడా లేవు, సినిమాలు అనేది నేను ఎక్కువగా ఎప్పుడు ఇష్టపడేవాడిని కాదు. మా కాలేజీ రోజుల్లో కూడా అందరూ హిందీ సినిమాలు చూస్తుండేవాడు కుర్రాళ్ళంతా. తెలుగు సినిమాలు ఎప్పుడన్నా ఒకసారి, ఎందుకంటే టికెట్ కూడా తక్కువే, 15 రూపాయలు ఉండేది, కానీ ఎందుకు అలుబుద్ధి వేసేది. చాలా తక్కువ సినిమాలు చూసాను నేను. అంటే సినిమా అంటే ప్యాషన్ కూడా లేదు నాకు. కానీ నాకు 3 మిత్రులు ఉన్నారు పెద్దవాళ్ళు, 3 పెద్దగా చదువుకోవాలి, నాకే డిగ్రీ ఉంది. వాళ్ళు ఏమన్నారంటే, మనం సినిమా డిస్ట్రిబ్యూషన్ చేద్దాం, మీరేం పెట్టుబడి పెట్టద్దు, నా దగ్గర లేదు కదా పెట్టుబడి పెట్టద్దు, మేము పెడతాం, మీరు మీ మేధస్సు ఉపయోగించి అగ్రిమెంట్లు తర్వాత ఇవన్నీ మీరు మాట్లాడటం, 3-4 భాషల్లో మాట్లాడాలి కదా, మాట్లాడటం చేయండి, మీకు పాల వాటా ఇస్తామంటే సరే అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుని 4 కలిసి ఒక పంపిణీ సంస్థ పెట్టాం. పంపిణీ సంస్థ అంటే కొత్త సినిమాలు చేసే అంత కెపాసిటీ లేదు. ప్రొడ్యూసరు ఒక సినిమా తీసాడనుకోండి, ఆ సినిమా హక్కులు డిస్ట్రిబ్యూటర్కి 5 ఇయర్స్ ఇస్తాడు ముందు రిలీజ్ దగ్గర నుంచి. ఆ 5 ఇయర్స్ తర్వాత హక్కులు అమ్మటం ఉండదు, అప్పుడు అమ్మటం లేదండి. డిస్ట్రిబ్యూషన్ హక్కులే ఇచ్చేవాళ్ళు, నవయో కానీ తర్వాత చెమ్రియా కానీ పూర్ణ కానీ అన్నీ కూడా ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ హక్కులే తీసుకునేవాళ్ళు. 5 ఇయర్సే ఉండేది అది, అది ఒక శాసనం అనమాట. 5 ఇయర్స్ మించి ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. 5 ఇయర్స్ తర్వాత ఈ మళ్ళీ ఈ హక్కులు ప్రొడ్యూసర్కి వెళ్ళిపోతాయి. ప్రొడ్యూసర్ దాన్ని తన అమ్ముకోవచ్చు, మళ్ళీ రీడిస్ట్రిబ్యూషన్ ఇవ్వచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. అట్లాంటి పరిస్థితుల్లో పంపిణీ సంస్థ మాకు ఉంది. సినిమాల కొంటాకి మేము మెద్రాసులో బ్రోకర్ని పెట్టుకున్నాం, సినిమా బ్రోకర్ని. తర్వాత మా టికెట్లు బుక్ చేయడానికి రాను పోను హోటల్ ఇవన్నీ, దీనికి ఒక బ్రోకర్, 2 బ్రోకర్లు ఉండేవాళ్ళు. అంటే బ్రోకర్ అనకూడదు అండి, మాకు మధ్యవస్తులు ఉండేవాళ్ళు. వాళ్ళు పలానాయన సినిమా అమ్ముతున్నాను, మీరు వచ్చి చూడండి మాట్లాడుకోండి అని చెప్పి మాకు ఫోన్ చేసేవాడు. ఫోన్ చేస్తే బుక్ని వెళ్ళాం కదా, అందుకని నాకు 365 డేస్ డిజిటల్ టికెట్ ఉండేది బెదవాడి నుంచి మెడ్రాస్ వెళ్ళడానికి ఫస్ట్ క్లాస్లో. అట్లా మాకు అక్కడ హోటల్ వుడ్లాండ్స్లో హోటల్ రూమ్ ఉండేది నాకు. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు వెళ్తున్నవాడు, ఎప్పుడు కావాలంటే మేము ప్రొడ్యూసర్తో మాట్లాడేవాడు, సినిమా గురించి ఆయన ఇంత చెప్పేవాడు. ఎందుకంటే వాళ్ళకి ఏంటంటే ఉన్న డిస్ట్రిబ్యూటర్స్తో వాళ్ళకి 2 ఇబ్బందులు ఉన్నాయండి. ఒకటి, వీళ్ళు వచ్చింది మొత్తం అకౌంట్కి పంపిస్తారు, వాళ్ళు ట్యాక్స్లు కట్టాలి. ఇట్లా సెకండ్ రన్ అమ్మారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, మాకు 2 లక్షలు అండి సినిమా, 1 లక్ష క్యాష్ ఇవ్వండి, 1 లక్ష చెక్ ఇవ్వండి అంటారు. అది మాకు వీలవుద్ది ఇవ్వడానికి, డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఇవ్వలేరు. దీనికోసం వాళ్ళు మాకు సినిమాలు అమ్మటానికి సిద్ధపడేవాళ్ళు. సో ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూటర్కి ఇవ్వకుండా మీకు ఇచ్చే, డిస్ట్రిబ్యూటర్తో పని లేదు, అయిపోయింది డిస్ట్రిబ్యూటర్ హక్కు అయిపోయింది, 5 ఏళ్ళ తర్వాత ఇంకో మళ్ళీ 5 ఇయర్స్ మేము తీసుకునేవాళ్ళం. వాళ్ళకి మళ్ళీ చేయటానికి ఇదే ఇబ్బంది. తర్వాత వాళ్ళకి చార్ట్ కూడా ఆడింది ఉంటుంది కదా, మేమైతే కొత్త వాళ్ళు తీసుకొస్తాం కదా, అదొక ఇది ఉంటుంది అనమాట. అందుకే కన్సాలిడేటెడ్గా అమౌంట్ ఇస్తాం. అప్పుడు 2 లక్షలు అంటే పెద్ద అమౌంట్. ఇది ఏ సంవత్సరంలో జరిగింది? Between 70 and 80 అండి, కరెక్ట్గా ఒక దశాబ్దం ఉన్నది దాంట్లో. అప్పుడు ఈ సెకండ్ రన్ సినిమాలకి మంచి డిమాండ్ ఉండేది విజయవాడలో. మాకు 400 థియేటర్స్ చార్ట్ ఉండేది, ఏది శ్రీకాకుళం నుంచి గూడూరు దాకా మాకు చార్ట్ ఉండేది అనమాట. వీళ్ళందరూ మా దగ్గర సినిమాలు వచ్చి తీసుకెళ్లేవాళ్ళు, వాళ్ళు అడిగితే పంపిస్తుండేవాళ్ళం. మా దగ్గర 32 సినిమాలు ఉండేవి, 32 సినిమాలు ఓవర్ నైట్ రాలా, మేము కష్టపడి కొనుక్కున్నాం. కొన్ని సినిమాలు పేర్లు చెప్పాలంటే, తెనాలి రామకృష్ణ, రైతు బిడ్డ, బుల్లమ్మ బుల్లుడు, అన్ని మంచి సినిమాలు ఉండేవి. ఎందుకంటే ఆ మంచి సినిమాలు కొనకపోతే మనకు ఆడవయ్యి. ఈ సందర్భంలో ఒకటి చెప్తా, ఎన్టీ రామారావు సినిమాలు చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఏ క్లాసులో ఆడించడానికి మనకి ఈ సినిమాలకు వీలుండదు. అంటే బెదవాడ గుడివాడ ఇటాడ ఈ సినిమాలు మళ్ళీ సెకండ్ రన్ వేయడానికి పెద్దగా అవకాశం ఉండదు. అందుకని బీసీలకే ఎక్కువ వెళ్తుంటాయి. బీసీ అంటే ఎలాంటి సెంటర్? బీసీ అంటే ఇప్పుడు మీకు భీమవరం ఉందనుకోండి, అది బీ కింద లెక్క. కైకలూరు ఇట్లాంటి కొన్ని సెంటర్స్ ఉన్నాయి కదా, గుడివాడ పక్క ఇంకో ఊరు అట్లాంటి పామరు, ఇవన్నీ కూడా బీ సెంటర్. సి సెంటర్లు ఇంకా చిన్నాయి. అప్పుడు మీరు డిస్ట్రిబ్యూషన్ అంటే ఇప్పుడు ఆంధ్ర నైజాం ఇట్లా ప్రొడ్యూసర్ దగ్గర మేము ఫుల్ రైట్స్ తీసుకునేవాళ్ళం. ఒక సినిమాకి అతనికి ఉన్న హక్కులన్నీ మేము తీసుకునేవాళ్ళం. అంటే ఏంటి, ఆంధ్ర సీడెడ్ నైజాము కోరాపూట్ గంజాము కూడా ఇచ్చేవాళ్ళు మాకు. మేమేం చేసాము, మేము 2 లక్షలు పెట్టుకుంటే మేము నైజాం అమ్మేసేవాళ్ళం, సీడెడ్ అమ్మేసేవాళ్ళం,
కోరపుట్ గంజం అమ్మేసేవాళ్ళం. ఒక ఆంధ్ర ఒకటి ఉంచుకునేవాళ్ళం. మన ఆఫీస్ సెంటర్లో ఉంది కాబట్టి మాకు అక్కడ థియేటర్లో మాకు చాట్ ఉంటుంది కాబట్టి అది అక్కడ మేము ఆడించడానికి వీలుగా ఉండేది. ఇవి మాకు అందుబాటులో ఉండేవి కాదు నైజాం కానీ సీరియడ్గా. అందుకని మాకు కన్సాలిడేట్గా మాకు అమౌంట్ మోర్ దెన్ హాఫ్ వచ్చేసింది దీంట్లో. మేము కూడా మా 5 ఏళ్ళు 4 ఏళ్ళే ఇచ్చాము వాళ్ళకి. వాళ్ళు మాకు ప్రింట్లు మా దగ్గరికి వచ్చేవాళ్ళు. మన ప్రొడ్యూసర్కి వెళ్ళాలని అవసరం లేదు. ఎందుకంటే మేము 5 ఇయర్స్ ఇర్రెవర్కబుల్ లెటర్ తీసుకురావడం ల్యాబ్కి ప్రొడ్యూసర్ దగ్గర. అట్లా అయితేనే కొనేవాళ్ళం. అట్లా మీరు మీ అవసరాన్ని బట్టి ల్యాబ్కి వెళ్ళడం ప్రింట్స్ అప్పుడు ఫిల్మ్ల ప్రింటే కదండి. డిజిటల్ ప్రింట్స్ లేవు కదా, ఓన్లీ ఫిల్మ్ ప్రింట్సే కదా. ఈ నెగటివ్స్ అన్ని విజయ ల్యాబ్ ఏవిఎం ఆ ల్యాబ్స్లో ఉంటాయి. ప్రొడ్యూసర్ పేరుతోనే ఉంటాయి. అయితే మాకు లెటర్ ఇచ్చాడు కాబట్టి మేము డబ్బు కడితే ప్రింట్ తీసిస్తారు వాళ్ళు. ఒక రోజులో ఇచ్చేసేవాళ్ళు. ఎన్ని ప్రింట్లు కావాలంటే అన్ని ప్రింట్లు తెచ్చి మేము ఆడిస్తుండేవాళ్ళం. ఇది దాదాపు 10 ఇయర్స్ నడిచింది. ఈ 10 ఇయర్స్లో నేను సినిమా ప్రముఖుల్ని, సినిమా ప్రొడ్యూసర్ని, మిగతా సినిమా బాబు చాలా మంది నేను ప్రముఖులను కలిసా. అయితే ఒక్క నిమిషం, అశ్విని కుమార్ గారు తెలుగు సినిమాలైనా కొన్ని హిందీ సినిమా, హిందీ సినిమాలు కొన్నాం, తమిళ సినిమాలు కొన్నాం, తక్కువే. తమిళ అంటే మనకు ఆడవు కదా, హిందీ సినిమాలు ఆడాయి మనకి బాగా. హిందీ నుంచి తెలుగులో డబ్బింగ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి, అవి కూడా తెచ్చాం బాంబే వెళ్ళి. హిందీ నుంచి తెలుగు అనగానే బాగా గుర్తుకొచ్చేది ఆ ప్రేమలేఖల సినిమా. ప్రేమలేఖల సినిమా బాగా ఆడింది. అది హిందీ సినిమా తెలుగులో డబ్ చేసి ఆరుద్ర, ఏం రాజా, జిక్కి ముగ్గురు కలిసి వాళ్ళు దానికి వాయిస్ ఇచ్చారండి. దాన్ని నవయుగ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేశారు ఫస్ట్ రన్ను. బాగా ఆడింది. అప్పటి నుంచి వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఆ సినిమా ఉందని తెలిసి దాని ప్రొడ్యూసర్ ఎవరు, రాజ్ కపూర్. మేము బాంబే వెళ్ళాం రాజ్ కపూర్ దగ్గరికి సినిమా కొనడానికి. ఎవరికి తెలియదు ఆయనే తెలుగు కూడా డబ్ చేయించారు దాన్ని. అప్పుడు ఈ నవయుగ వాళ్ళు చేయించారు. రాజ్ కపూర్కి డిస్ట్రిబ్యూటర్స్ నవయుగ వాళ్ళు. మిగతా వాళ్ళకి ప్రొడ్యూసర్ రైట్స్ ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన దగ్గరే ఉంటాయి. తెలుగు వీళ్ళు అసలు ఆడించట్లా, వీళ్ళ దగ్గర ప్రింట్లు కూడా లేవు. ఆపి మానేసారు. వీళ్ళకి డబ్బు వీళ్ళకి వచ్చేసింది, ఆయన డబ్బు అనుకుని దాన్ని మర్చిపోయారు అందరూ. నాకు గుర్తుంది ఎందుకంటే దాన్ని మంచి పాటలు ఉన్నాయి, మంచి సినిమా, అది తెద్దామని చెప్పి మేము బాంబే వెళ్ళి. మాకు బాంబేలో ఉన్న దుబాయ్ షా అని ఒక బ్రోకర్ ఉండేవాడు ఈ సినిమాలు కొనిపెడతాయి. ఆయన రాజ్ కపూర్తో ఇంటర్వ్యూ ఇప్పిస్తే మేము వెళ్ళి కడితే ఆయనకి ఏం తెలియదు పాపం. రాజ్ కపూర్కి ఆ సినిమా అన్నాడు ఆయన. ఆహ్ అనమాట దాని పేరు. ఓ గుడ్ అన్నాడు. తర్వాత ఆయన మేనేజర్ అప్పు చెప్పాడు, మేము సినిమా కొనేసాం, 50,000 ఇచ్చామండి మీరు చెప్తే నెంబరు. నా చేతితో రాజ్ కపూర్కి 50,000 ఇచ్చా. ఆయన డబ్బు కూడా ముట్టుకోడు, ఆయన డబ్బుతో పని లేదు దానికి. ఆయన ఎకానమీ చెప్తా చివరికి మీకు ఎట్లా చేస్తాడు అనేది. ఆ సినిమా తీసుకున్నామండి. తీసుకున్నగానే సరిగదు కదా, మాకు అసలు ఏది చూపించండి, ఎప్పుడు సినిమానో, దాన్ని ఎట్లా ఉందో, దాని పరిస్థితి అంటే ఏది చూపిస్తే. దాంట్లో 2 రీళ్ళు సౌండ్ పోయింది. సౌండ్ పోయింది. సౌండ్ 35 సినిమా కదా, సౌండ్ పోయింది. వీళ్ళ దగ్గర లేదు సౌండ్ మ్యాగ్నెటిక్ మీద టేప్ మీద ఉంటుంది, దీంట్లో దీని మీద కూడా ఎక్స్పోజ్ చేస్తారు. మ్యాగ్నెటిక్ టేప్ పోయింది వాళ్ళ దగ్గర లేదు. దాన్ని ఏం చేయాలి అర్థం కాక మీటింగ్ పెట్టాడు రాజ్ కపూర్. ఆ రోజు ఇట్లా రౌండ్ టేబుల్ మీద కూర్చుంటే వీళ్ళ ఇంజనీర్ అన్నాడు, సార్ ఫిల్మ్ డివిజన్లో ఉందండి 16mm, అది మనం దీన్ని ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు అంటే, సార్ ఆ పని చేయండి, అప్పటి వరకు వీళ్ళని గెస్ట్ హౌస్ అది ఇవ్వండి అని చెప్పి మాకు అకామిడేషన్ అరేంజ్ చేశాడు ఆర్కే స్టూడియోలోనే. 4 డేస్ నేను ఆయన గెస్ట్గా ఉన్నాను అన్నమాట. ఈ 4 డేస్లో ఫిల్మ్ డివిజన్ వెళ్ళటం, దీన్ని సరి చేయటం అంతా జరిపోయింది. అయిన తర్వాత కూడా మళ్ళీ ఈయన కలిసాం రాజ్ కపూర్ గారు. రాజ్ కపూర్ ఆయన కూడా ఆ 2 రీళ్ళు చూశాడు, విన్నాడు. విన్నాడు అంటే చోటాకు లేదు, విన్నాడు. విన్నాడు అంతా అయిన తర్వాత 2 రీల్స్ డబ్బు కట్టేసేసి తెచ్చుకున్నాం. ఇది ఫైనల్ ప్రింట్స్. చాలా ఈజ్ వెరీ కంపాషనేట్ పర్సన్ అండి, చాలా మంది తెలియదు. ఎందుకు చెప్తున్నానంటే నా క్లాస్మేట్స్ రాజ్ కపూర్ సినిమా అంటే ఎగబడి చూస్తుండేవాళ్ళు బందర్లో. నేను ఆయన సినిమాలు అసలు ఎప్పుడు చూడలేదు. మీరు చెప్తున్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత, ఓ ఈ పర్సనాలిటీ ఇది, ఈయన ఇంట్లాంటి మనిషి మన తెర మీద కనపడతాడు కదా, యాక్చువల్ మనిషి ఇట్లా ఉంటాడు, ఇంత మంచివాడు అని అనుకున్నాను నేను. అంటే మంచితనమే చూస్తాం కదా మనం బయటకి. ఆ రకంగా రాజ్ కపూర్తో నేను 4 రోజులు గడిపి ఆయనతో ఒక మ్యూజిక్ సిట్టింగ్లో కూర్చుని, అప్పుడు ఏం జరుగుతుందంటే కల్లని రణధీర్ కపూర్ డైరెక్ట్ చేసి వీళ్ళు ముగ్గురు యాక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు దిగ్విజయ్ కపూర్ కూడా, రాజ్ కపూర్, రణధీర్ కపూర్ కపూర్ 3 తర అది దానికి ఆ షూటింగ్ కూడా చూసాను నేను. అప్పుడు రాజేష్ ఖన్నా తన మంచి పీక్లో ఉన్నాడు ఆతి మేరే సాత్ ఆ టైంలో అనమాట. సరే అట్లా రాజ్ కపూర్తో నాకు మంచి అనుభవం ఉందండి. ఆయన గెస్ట్ హౌస్ కూడా చూపించాడు నాకు ఆర్కే స్టూడియోలోనే. ఆయన గెస్ట్ హౌస్ ఉంటుంది. ఆయన 12 గంటలకు నిద్ర లేపిస్తాడు పగలు, తర్వాత ఎప్పుడు నిద్రపోతాడో తెలియదు. లేట్ అండ్ అంత పని చేస్తాడండి.
మీరు హోమీ వాడే కూడా అప్పుడే కలిసారా? అప్పుడేనండి, ఆ టైంలోనే కలిశాను. ఇక్కడ ఉన్నప్పుడే ఇంకా 4 రోజులు తర్వాత ఇంకొక 2 రోజులు ఉన్నాం అక్కడ ఈ ప్రింట్లో ఈ రాటా కదా. ఇంకో మా బ్రోకరే చెప్పాడు, హోమీ వాడే దగ్గర తెలుగు సినిమాలు ఉన్నాయి, రామభక్త హనుమానం, అరబ్బి వీరుడు, ఇవి కూడా బాగా ఆడినాయి తెలుగు. అవి పూర్ణ డిస్ట్రిబ్యూటర్లు ఉండేవి ఇక్కడ, అవి మూలపడేసారు వాళ్ళు. అంటే వెళ్ళి మాట్లాడాం ఆయన, ఎట్లా అంటే జస్ట్ లైక్ క్లాక్ వర్క్ అండి. మీరు హోమివాడని చూడాలంటే క్లాక్ వర్క్ అట్లా పనిచేస్తాడు ఆయన. పలానా టైంకి స్టూడియోకి రమ్మంటాడు, పలానా టైంకి ఆఫీస్ రమ్మంటాడు. స్టూడియోకి వెళ్తే ఆయన అయితే ఆఫీస్ తీసుకెళ్ళి మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేస్తాడు వర్క్ అంతా. నాకు బాగా నచ్చాడు అప్పుడు ఆయన. ఆయన కారులో ఓల్డ్ కార్లో స్టూడియో బేకరు అవి ఉండే చూసారా, ఆ కార్లు వాడుతున్నాడు. చాలా లగ్జరియస్ కార్స్, 71 థియేటర్ 6 రోజులు కట్టాడు ఆయన. అది కూడా చూపించాడు నాకు. ఆయనతో ఆయన గర్ల్ ఫ్రెండ్ నాడియా, ఆయన నేను నాడియా కలిసి ఒక సినిమా చూసాం, మహిపాల్ది. అంటే అక్కడ సినిమా చూడటం అంటే థియేటర్కి వెళ్ళటం కాదు, ప్రివ్యూ థియేటర్స్ ఉంటాయి చిన్న చిన్నవి, వాటిలో చూపిస్తారు అన్నమాట. అది అప్పుడు ఆయనది లేటెస్ట్ సినిమా, ఆ సినిమా కొంటారే అని మాకు చూపించాడు. మేము కొత్త సినిమాలు చూసిన తర్వాత చెప్పి కొత్త సినిమాలు మేము కొనవండి, ఓన్లీ మీ అరబి వీరుడు, రామభక్త హనుమాన్ తీసుకుంటాం అని చెప్పి ఆయన కూడా కొన్నాం ఆయన దగ్గర. రామభక్త హనుమాన్ కూడా బాగా ఆడింది, ఆయన పౌరాణికలే తీసేవాడు. అది ఆ తర్వాత మేము బాంబేలో వెళ్తున్నాయి. ఇంకా ఇంకెవరితో కలిసారా? రాజ్ కపూర్, హోమివాడి పర్సనల్గా కలిసి వెళ్ళినాయి. చాలా మందితో స్టూడియోలో వచ్చేవాడు. మీరు ఏమన్నా ఒక రీ రిలీజ్ కోసం సినిమా ప్రింట్స్ కొన్నా వీళ్ళ దగ్గర? అలాగే తెలుగు ప్రొడ్యూసర్లు బాగా మరి ఈ రీ రిలీజ్ ఇంతకుముందు చెప్పారు. తెలుగు రీ రిలీజ్ సినిమాలు చాలా కొన్నాం కదా మేము. ఆ ప్రొడ్యూసర్లు యాక్చువల్గా ఒక సినిమా తీసినాడు ఇంకో సినిమా తీయడు, మీకు తెలుసు కదా ఆ కంపెనీ అవన్నీ మూలబడి ఉంటాయి. అట్లా కొంతమంది ఎక్కువ సినిమాలు తీసినాడు ఉన్నారు. మేము కొన్ని రైతు బిడ్డ అయ్యింది విశ్వేశ్వరని, ఆయన ఎంట్రావల వరకు వియంకుడు అవుతాడు. ఆయన దగ్గర రైతు బిడ్డ కొన్నాం, 2 లక్షలు క్యాష్ ఇచ్చి కొన్నాం. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాడు ఆయన, కానీ ఏమీ లొంగలేదు ఆయనకి. ఆయన లెటర్ ఇవ్వని అంటాడు ల్యాబ్కి, ఎందుకంటే మీకు ఎప్పుడు కావాలి ఇప్పుడు రండి ఇస్తాగా అంటాడు. మళ్ళీ అప్పుడు డబ్బులు అడుగుతాడు, ఎందుకు వచ్చిన కూడా ఇదంతా. అందుకని అగ్రిమెంట్ అప్పుడే లెటర్ తీసుకున్నాడు అనమాట, అది ఒక రూల్ పెట్టుకున్నాం. అట్లా ఇప్పుడు దొరస్వామి రాజు గారు విఎంసీ ప్రొడక్షన్స్, ఆయన నా పార్ట్నర్. ఆ ప్రొడక్షన్ పెట్టక ముందు ఆయన నేను కలిసి కొన్ని సినిమాలు కొన్నాం. వాళ్ళ మామగారు నాకు రాజుగారని, వేస్ట్ ఫిల్మ్స్ రాజుగారు అంటారు, వేస్ట్ ఫిల్మ్ పెద్ద బిజినెస్ అప్పుడు. ఆయన దగ్గర కొన్ని సినిమాలు కొన్నాం. అట్లాగే చలంది బుల్లెమ్మ బుల్లోడు సినిమా బాగా ఆడింది కదా, అది కొన్నాం. ఇట్లా తెనాలి రామకృష్ణ మా దగ్గర చాలా కాలం ఉందండి, మంచి సినిమా అది, క్లాసిక్ మూవీ కదా, క్లాసిక్ మూవీ. మేము మాకు ఎక్కడ బ్రేక్ పడిందంటే ఇవన్నీ బాగా నడుస్తుండగా, పేరు చెప్తాను, రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళాం. అప్పుడు ఆయన ప్రొడక్షన్ అది అక్కడ ఉండేది ప్రేమ్ నగర్. అప్పటికి బాగా ఆడి అయిపోయింది వాళ్ళు, 5 ఇయర్స్ అయిపోయింది అవే వాళ్ళకి, మీరు అడిగారు వాళ్ళ పీరియడ్ అయిపోయింది. ఇక మేము వాళ్ళని బయట అమ్ముకోవచ్చు, మాకు తెలిసి మేము 10 లక్షలు ఆఫర్ ఇచ్చాం ఆయనకి. రామానాయుడు గారికి ఆఫీస్కి వెళ్ళి మాకు కూర్చుని, మీరు ప్రేమ నగర్ మాకు ఇస్తే 5 ఇయర్స్ 10 లక్షలు ఇస్తాను. ఆయన టెంప్ట్ అయ్యాడు, ఎందుకంటే 10 లక్షలు ఎవరు ఇవ్వరు అందులో, దాంట్లో సగం పైన మన అనకౌంటెడ్ మనీ ఇవ్వాలి, మేము రైతులం కదా మా దగ్గర ఉంటుంది, నా వేగాళ్ళు ఇవ్వరు. అందుకని ఏం చేస్తాడైనా మాకు ఇస్తానని మాట ఇచ్చాడు. మాట ఇచ్చి ఒక మాట వాళ్ళకి చెప్తాను అన్నాడు నవ్వేవాళ్ళకి, నవ్వేవాళ్ళకి రేపు రండి అన్నాడు. ఎందుకంటే మీరు ఫోన్ చేయండి, మేము రావటం ఎందుకు, మేము వుడ్లాండ్స్లో ఉంటాం, మీరు ఇస్తానంటే వస్తాం లేదా లేదన్న. ఆయన పాపం ఆయన ఫోన్ చేసిన సినిమా రావరు ఇవ్వద్దు అంటున్నాడు, మనమే రిలీజ్ చేద్దామంటున్నాడు అన్నాడు. అట్లా అది బ్రేక్ పడింది. అది వస్తే మాకు ఇంకొక ఫేజ్లోకి వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. అది 50 రోజులు ఆడిందండి రీ రిలీజ్, 50 డేస్ ఆడింది. వాళ్ళు మళ్ళీ ప్రింట్లు తీసి రిలీజ్ చేశారు, పబ్లిసిటీ చేసి. ఈ పబ్లిసిటీ అన్నాం కదా, మేము సినిమా కొన్న తర్వాత మళ్ళీ దాన్ని పబ్లిసిటీ కొత్తగా చేసేవాళ్ళం, అంటే పోస్టర్స్ కొత్తగా క్రియేట్ చేయాలి. అప్పుడు నాకు ఈశ్వర్ గారు పరిచయం అయ్యాడు, ఆయన ఆర్టిస్ట్, సినిమా పోస్టర్ పుస్తకం మన దగ్గర ప్రింట్ అయింది కళాజ్యోతులు అనేది. అది ఆ రకంగా ఆయన పరిచయం అయ్యాడు, ఆయన డిజైన్స్ వేసి ఇచ్చేవాడు మాకు. అట్లా 10 ఇయర్స్ సినిమా బిజినెస్ చాలా బాగా చేసాం. 32 సినిమాలు అంటే నేను బయటికి రావటం ఎందుకు నేను ఎంచుకున్నానంటే, దాంట్లో నుంచి ఇది ఎన్నాళ్ళు ఉన్నా కదా, ఎంత పెట్టుబడి పెట్టినా చాలదు సినిమా, ఇట్ ఇస్ ఎనీ డే ఇట్ ఇస్ ఎ గ్యాంబుల్. కొత్త సినిమాలోకి వెళ్ళామనుకోండి గ్యాంబులే. మేము 2 కొత్త సినిమాలు కూడా చేసాం. కొత్త సినిమాలు అంటే కొత్తగా మొదలుపెట్టినాయి కాదు, మధ్యలో ఆగిపోయినాయి 2 తీసుకున్నాం. పూర్ణలో ఆడవాళ్ళు అప్పనిందులు ఒకటి, జీవితంలో వసంతం, 2 సినిమాలు సగం తీసి ఆపేశారు, సగం పైన తీసి ఆపేశారు.
ఫైనాన్స్ లేక ప్రొడ్యూసర్లు ఇక ఓపీలో ఆపేస్తారు. ఎవరు వాళ్ళు? కన్నడ వాళ్ళు. మేము వాళ్ళ కోసం దావణగిరి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మీరు చేసి రిలీజ్ చేసుకోండి, డబ్బులు ఏమైనా మిగిలితే మాకేమన్నా అన్నారు వాళ్ళు. అట్లా కాదులేండి, ఎంత కొంత ఇచ్చి మేము హక్కులు రాంచుకుంటాము, మళ్ళీ రేపు వచ్చి మాదంటే మాకు ఇబ్బంది అవుద్ది కదా అంటే పో నా కామరాజు గారు అడగండి ఆయనతో అంతా అన్నాడు. ఆయన కామరాజు గారు ఉన్నాడు అప్పుడు, మీకెందుకే సినిమాలు అన్నాడు. ఆయన ఏదో సరదాగా ఉంది చేస్తానండి అన్న. సరే ఆయన ఏం చేశాడంటే ఆయన దగ్గర ఉంచకూడదు కదా డిస్ట్రిబ్యూషను, నేను ఎంత పెట్టాను ఈ అమౌంట్ ఇచ్చేస్తే ఇచ్చేస్తాడు. ఆయన అమౌంట్ ఇచ్చేసి మేము డిస్ట్రిబ్యూషన్ మేము తీసుకుని మేము కంప్లీట్ చేసాము సినిమా. ఆ సమయంలోనే నేను కృష్ణశాస్త్రి గారిని కలిశాను. జీవితంలో వసంతంలో పాట రాయించాను ఆయనతో. అభిమాన కవి, మహాకవి ఆయన. ఆయనతో కలిసి వారం రోజులు, అప్పటికే గొంతు లేదు ఆయనకి. రెండు సినిమాలు బాగానే ఆడినాయి, మాకు డబ్బులు పోలేదు. కానీ కొత్త సినిమాల జోలికి వెళ్ళదలుచుకోలే వెళ్ళలేదండి. ఎక్కువ రిస్క్ తీసుకోదలుచుకో, ఎందుకంటే ఇట్ ఇస్ ఎ గ్యాంబుల్. డబ్బు పెడతాం వస్తారాదు తెలీదు, వస్తే పదింతలు వస్తే పోతే అంత పోతుంది. మనం చదువుకున్న వాళ్ళని సినిమాల్లో ఉండకూడదు అని నేను నిర్ణయించుకున్నాను. సునారంగా అయిపోయింది, పదేళ్ళు చేసాను చాలు. చేసాము సార్, దీన్ని అనుభవించాము. అన్ని డిపార్ట్మెంట్లు చూశాను నేను. ఎడిటింగ్ మూడు నెలలు నేర్చుకున్నాను కావాలని, ఏవిఎంలో. కెమెరా మధుమంపట్టి ఉండేవాడు, అతనితో కలిసి పనిచేసా. అవన్నీ మన వల్ల కాదు, ఎందుకంటే ఒక టైం ఉండదు, పాడు ఉండదు, ఒక డిసిప్లిన్ ఉండదు అక్కడ. చాలా ఎంతోమంది పనిచేస్తే కానీ సినిమా బయటకు రాదు, అందులో ఒక భాగం మనం. అట్లా ఉంటే నాకు ఇష్టం లేదు. ఫస్ట్ పాయింట్ ఈ గ్యాంబుల్ వదిలేండి, మనం సినిమాలు అమ్మేసేసి ఎవరి డబ్బులు అలా తీసుకుందాం అని చెప్పి ఒక కూర్చుని వారం రోజులు అన్నీ అమ్మేసేసి వీ టేకెన్ అవర్ మనీ బ్యాక్. మీరు ఈ ఇండస్ట్రీలో ఉండగానే మీకు నాకు దూరం చుట్టం అవుతాడు, మాకు మా ఊరే అయింది మొగలాజపురమే. అప్పుడు ఆయన సినిమాలో లేడు, ప్రజానాట్య మండలిలో ఉండేవాడు మొదట్లో. ఆ దాంట్లో వాళ్ళు అందరూ సినిమాల్లోకి వెళ్ళారు. ప్రజానాట్య మండలిలో నటులు డైరెక్టర్లు అందరూ కూడా సినిమాల్లోకి వెళ్ళారు, రాణించారు. ఈయన చాలా బాగా రాణించారు సినిమా, ఇంకా కలగా ఉంది. వి మోసిందావారు చాలా టాలెంటెడ్ డైరెక్టర్ అండి, నాకు బాగా చాలా క్లోజ్గా ఆయనతో కలిసి పనిచేశాను నేను. ఆయన 80 సినిమాలు తీస్తే 80 సినిమాలు సక్సెస్ అయినాయి, 50 సినిమాలు పైన రజతోత్సవం అయినాయి. స్టాటిస్టిక్స్ ఎవరి దగ్గర లేవు. 25 సినిమాలు 100 రోజులు ఆడినాయి. ఈ రికార్డు అసలు ఎవరికి ఉండదు, ఎవరికి ఉండదు. రికార్డ్ అది. తర్వాత ఆయన రీమేక్ చేసిన అద్భుతంగా చేశాడు, గుడిగంటలు కానీ రక్త సంబంధం కానీ. నేను ఎన్ని ఒరిజినల్స్ చూసా, ఒరిజినల్స్ కంటే బాగా తీశాడు ఈయన. ఓకే, అట్లా ఆయన మంచి అభ్యుదయ భావన. మీకు జ్ఞాపకం ఏమిటి మసుందార్తో? నేను దాదాపు ఒక 20 ఏళ్ళు ఆయన సినిమా ఏదైనా షూటింగ్ జరుగుతుంటే ఇప్పుడు నాకు వస్తు రమ్మనేవాడు, మెడ్రాస్ వెళ్ళేవాడిని. ఉరికే నాకు అంత దూరం నుంచి చూడటం. సాహిత్యంతో బాగా పరిచయం ఉండే దానికి లేదు, సాహిత్యం లేదు. కానీ పుస్తకాలు చదువుతుండేవాడు, కానీ ఇంగ్లీష్ పుస్తకాలు తెలుగు సాహిత్యంతో అంత లేదు ఆయనకి. ఆయనకి బాగా బిజీగా ఉండేవాడు అండి. ఆయన తర్వాత ఆయనకి పక్షవాతం వచ్చింది లాస్ట్ 10 ఇయర్స్. హీ వాజ్ బెడ్ రిడెన్. నేను అప్పుడు కూడా ఆయన చాలా దగ్గర, నన్ను అడిగాడు అన్న బయోగ్రఫీ రాయబోయాను అని. కొంత వర్కౌట్ చేశాం కానీ బయటికి తీసుకురాల దాన్ని. మరి విఠలాచార్య గారు ఎలా పరిచయం? విఠలాచార్య గారు సినిమాల్లో ఉండగానే పరిచయం అయ్యండి. ఆయన దగ్గర సినిమా కొన్నాం మేము. ఆయన కారులో ఎక్కించుకుని మొత్తం తిప్పాడు నన్ను. కారులో ఎక్కించుకుని తిప్పాడు ఎందుకు చెప్తానండి, ఎప్పుడు కారు ఎక్కుతుంటాం. ఆయనే డ్రైవ్ చేస్తాడు, డ్రైవర్కి ఇవ్వడు. ఆయన పక్కన కూర్చోబెట్టుంటాడు, ఎక్కడ గుడి వస్తే అక్కడ ఆపి దండం పెడతాడు. ఎన్ని గుళ్ళు వచ్చినా సరే దారిలో, అన్ని గుళ్ళ దగ్గర ఆగాల్సిందే. బస్ ఇదే అనుకుంటా, చిత్రం బళారే చిత్రం ఏదో ఉంది కదా దాంట్లో పెట్టారు. అట్లా విఠలాచార్య చాలా డౌన్ టు ది ఎర్త్ పర్సన్ అండి. ఒక హోటల్ సర్వర్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యాడు, చాలా సినిమాలు తీశాడు. ఆయనకంటే ముందు నాకు భావనారాయణతో పరిచయం. ఆయన మేధావి అండి, ఆయన మేధావి అని చెప్పొచ్చు. సినిమాల్లో మేధావులు ఉంటారు, ఆయన నిజంగానే మేధావి. ఎలా ఆయన మేధావి అంటారు మీరు? ఆయన ఇంగ్లీష్ సాహిత్యం తెలుగు సాహిత్యం బాగా చదివాడు, బాగా చదివాడు. నాకు చెప్పేవాడు, మేము మనోరమ హోటల్లో కూర్చున్న వాడు. ఆయన క్రూసిబుల్స్ అని ఒక ఇండస్ట్రీ పెట్టాడు రాజమండ్రిలో. క్రూసిబుల్స్ అంటే ఇనుము కరిగించి దాంట్లో పోసి షేప్ చేస్తారు అన్నమాట. అంత హీట్ తట్టుకుంటుంది అది. తర్వాత ఎన్టీ రామారావు కలిశాను, నటులు రామారావు నాగేశ్వరరావు బాగా పరిచయం. నాగేశ్వరరావుని ఇంటర్వ్యూ చేశాను నేను, ఒక రోజంతా ఇంటర్వ్యూ చేశాను. రామారావు గారిని ఇంటర్వ్యూ చేయలేదు, కానీ నేను మహిపాల్ రెడ్డి గారు నాచారం స్టూడియోకి వెళ్ళామండి. అప్పుడు విశ్వామిత్ర తీస్తున్నాడు ఆయన. ఆ రోజుతో 2-3 గంటలు కూర్చున్నాం. చాలా మంచి వ్యక్తి ఆయన, చిన్నవాళ్ళు కూడా బాగా గౌరవిస్తాడు.
ఆయన నేను చూస్తున్నా అని చెప్పి ఒక డాన్స్ బిట్ చేసి చూపించాయండి. ఎట్లా ఉందంటారు అట్లా చాలా జెంటిల్గా మనసుతో అనమాట. నేను అక్కడ ఉండగానే కృష్ణకాంత్ గారు ఫోన్ చేశాడు, గవర్నర్ కృష్ణకాంత్ గారు నాకు తెలుసండి ఆయన. అట్లా అంటే ఎందుకు చెప్తున్నాను అంటే చాలా గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళు ఎంత సామాన్యంగా ఉంటారు కొన్ని కొన్ని విషయాల్లో. మనం ఒక వ్యక్తి గురించి మనకు పూర్తిగా తెలియదు, కలిస్తే తప్ప. అంతే కదా, ఎన్నో మాధ్యమాల ద్వారా తెలుసుకుంటాం, కానీ తీరా కలిసినప్పుడు ఆయన ఇంకో రకంగా ఉంటాడు. మనం అనుకున్నట్టు ఉండకపోవచ్చు, మనం అనుకున్న దానికంటే బాగా ఉండవచ్చు. అది జరుగుతుంది, అది ఈ అనుభవాలన్నీ నాకు వీళ్ళ ద్వారానే కలిగినాయి. మీరు సావిత్రి గారు బాగా ఇష్టం మీకు? సావిత్రి గారు అంటే నాకు చాలా ఇష్టం. నాకు చిన్నప్పటి నుంచి ఆమె అంటే ఒక ఆరాధన. అది మనం మాటలతో చెప్పేది కాదు. ఆవిడ చివరి దశలో నేను కలిశాను. ఎక్కడ కలిశాను అంటే విజయవాడ 5వ నెంబర్ ప్లాట్ఫామ్ని కలిశాను. ఆ కలిసినప్పుడు నేను ఆమె గురించి అంతా ఏం మాట్లాడతాం, అప్పటికే బాగా వాడైపోయింది. షీ వాజ్ వెయిటింగ్ ఫర్ ది ట్రైన్. దగ్గరగా వెళ్ళి మాట్లాడి ఆ రాత్రి వచ్చి ఒక పోయం రాసుకున్నాను ఆ మీద. నీ బొమ్మ చూడటం తెలిసినప్పుడు నాకు మొలకమేసాలే, అందం అంటే తెలిసింది. నీవు వయసు పొంగులో మెరుస్తున్నప్పుడు నిన్ను ప్రేమించాను, ఆరాధించాను, విరహవేదనతో ఏడ్చాను. నాకు అప్పుడు 18 ఏళ్ళు. నాకు వయసు పెరిగినప్పుడు నిన్ను గౌరవించడం నేర్చుకున్నా. ఈలోపు నీవు నవ్వితే వెన్నెళ్ళు చూశా, నీవు పాడితే తన్మయత్వం పొందా. నీ ప్రక్కన ఏ హీరోని నిలబడనివ్వలేదు. నీవు కన్నీళ్లు పెడితే తొడవాలని చేతులు తాచా. మధ్యలో మాయతర ఎప్పుడు ఉంటుంది కదా, నీవు లావైతే నేను చిక్కిపోయా. నీవు చిక్కిపోయినప్పుడు నేను బెంగపడ్డా. నువ్వు పతనమైతే నేను పట్టించుకోలేదు. జాబులకి బూజు పడుతుందా అనుకున్నా, వెన్నెలకు మట్టి అంటుతుందా అనుకున్నా. నువ్వు జయకేతనమైతే నీ గాలిన ఎగిసా. నువ్వు నిష్క్రమిస్తే నేను నిశ్శబ్దమై శూన్యంలా స్మృతిలో మిగిలిపోయా. నీవు తారగా మెరుస్తున్నప్పుడు ఆ వెలుగులు కన్నుల్లో నింపుకున్నా. నీవు తారగా మారిపోయినప్పుడు కన్నుల్లో నీళ్లు వంపుకున్నా. నీవు ఒక వెన్నెల నీళ్ళలా 5వ నంబర్ ప్లాట్ఫామ్ మీద రాణి రైలు కోసం చూస్తున్నప్పుడు నిన్ను గుర్తుపట్టా. అప్పుడు అనుకున్నా వెలిసిన చందమామ మీద వెలుగుధూళి దులుపుదామని. నీవు ఆకాశం, నేను నేల, ఎలా మరి? నీవు తారగా వెలిగి చివరికి తారగా మారి ఎప్పుడో చీకటి రాత్రిలో నేను పైకి చూసినప్పుడు తళుక్కున మెరుస్తావు. నా కన్నుల్లో నీటి పొరతో మసకబారిపోతావు. నీవు ఏదో శాపంతో ఈ మట్టిలో తిరిగినప్పుడు నీతో గడిపిన 10 నిమిషాలు నాకు 10 జన్మలే. చక్కటి స్మృతి గీతం లాంటి కవిత రాశారు. చాలా చాలా ధన్యవాదాలు అశ్విని కుమార్ గారు. మీ ఈ ప్రయాణంలో 10 ఏళ్ల సినీ కెరీర్ గురించి అరుదైన జ్ఞాపకాలన్నీ కూడా మా శ్రోతలకి తెలియజేశారు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు. నమస్కారం అండి. ధన్యవాదాలండి. నమస్కారం.